పోయి రావయ్య పుట్టమధు, రేపు రావయ్య జడ్పీ చైర్మన్, నాలుగో రోజు జడ్పీ చైర్మన్ ఇంటరాగేషన్. అకాల వర్షం తడిసిన ధాన్యంతో రైతుల కళ్ళల్లో నీళ్లు, కళ్ళల్లో వేల క్వింటాళ్ల వడ్లు. జనానికి ఆపద వస్తే కనిపించని జన నేతలు, ఎమ్మెల్యే దాసరి మున్సిపల్ చైర్మన్ పై మండిపడ్డ కాంగ్రెస్ పార్టీ నేతలు. బుధవారం నుండి లాక్డౌన్, సాయంత్రం మద్యం కోసం ఎగబడ్డ మధుపాన ప్రియులు. అవినీతిని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టుల, ఎన్ఎస్యుఐ నాయకుల అరెస్టుపై మండిపడ్డ బొంకూరి అవినాష్. తడిసిన ధాన్యం ప్రభుత్వమే కొనాలంటున్న బీజేపీ నేత తంగెడ. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులోని కేంద్రంలో ఇంతవరకు 11,000 క్వింటాల ధాన్యాన్ని కొనుగోలు చేశాము, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెల్లడి.